భోజనం పెడతానంటే పేద బిక్కి మొత్తం తింటా ఉన్నారు. నేను గారు కంటిన్యూస్ అయితే సన్నా ఇంకా బాగున్నాం. కాదో రామరాజ్యమే వచ్చేసింది మనకి, ఇంకా ఇదే సూచన. ఎప్పుడైతే అన్న క్యాంటీన్ పెట్టేశారో ఈసారి వచ్చేది మనమే ధీమాతో ఉండరు ప్రజలు. ఐదు రూపాయల అన్నం కడుతున్నానేసి వచ్చినాము. అన్నం బాగుంది, కూరలన్నీ బాగున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమము ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు మళ్ళా పేదలకి అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ 5 రూపాయలకి భోజనం పెడతానండి. ఈరోజు టమాటాలు కొనాలని 300 రూపాయలు పుడికా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ప్రతి పేదలకు దగ్గరగా వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తుందండి. 5 రూపాయల భోజనం ఏమొస్తుంది సార్, ఎక్కడొస్తుంది? అంతకుముందు పెట్టున్నారు, మధ్యలో ఎత్తేసినారు, ఇంకో ప్రభుత్వం మారి ఇప్పుడు మళ్ళా పెట్టారు. బ్రహ్మాండంగా ఉంది, చాలదా మాక మా పేద కుటుంబానికి 5 రూపాయలు భోజనం ఏడ దొరుకుతుంది. సామాన్యం పోవాలంటే ఇబ్బందిగా ఉండే, అన్ని రేట్లు పెరిగిపోయి ఉండే, మాకు ఆడి నుంచి వస్తుంది. ఈ సాల్దండి అని అంటే ఒక్క టికెట్ పేరు 2 టోకన్ లేరు, ఇంకొక టోకన్ తినేసి రా నువ్వు, ఇంకొక టోకన్కు నేను ఇస్తానని చెప్పి అన్నాడు మహానుభావు. రకరకాలైన సమస్యలతో ఎన్నీరు వచ్చి ఈ టౌన్కి వచ్చి ఎక్కడ పోయి ఏలు పెట్టాలన్నా 100 రూపాయలు భోజనం తక్కువ లేదు. ఈ యొక్క భోజన కార్యక్రమానికి తీసుకొచ్చి పెద్ద ఆయనకి నమస్కారాలు. మాకందరికీ పేదవాళ్ళకి 5 రూపాయలు భోజనం దొరుకుతుందంటే చాలా గొప్ప విషయం అని మేము చెప్తున్నాం సార్. వేరే పని మీద వచ్చాము ఇక్కడికి, యాంగడీర్కి ఇక్కడ 5 రూపాయలు భోజనం పెట్టినారని చెప్పి తెలిసింది. ఇక్కడికి వచ్చాము, రసము సాంబారు దొండకాయ తాలింపు పచ్చడి అవి పెట్టారు, చాలా బాగున్నాయి. అన్ని క్లాస్ బాగున్నాయి. ఇంత భోజనం లేక వేలే పని వాళ్ళు కూలి వాళ్ళు కూలి నాళ్ళు బాగా చేసుకునే బాగా తింటున్నారు. ఇంతకుముందు అన్నా క్యాన్ ఉన్నప్పుడు డైలీ తింటా ఉండేవాడి నేను, ఇప్పుడు మధ్యలో ఎత్తేసా. మళ్ళీ మా పేద కుటుంబాలు ఎట్ అయిపోవాలి మేము. ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మేము వచ్చి పెట్టాను, అది చాలు మాకు. కాబట్టి వ్యక్తి కూడా 25 రూపాయలు పెడతాను. ఈరోజు మాకు అన్నం 5 రూపాయలు అన్నం పెడుతున్నారంటే ఇంతకన్నా మా పేదవాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి నిర్ణయం ఉందని మేము అందరం గర్వపడుతున్నాం సార్.